ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా డిజిటల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే డిజిటల్ ప్రాపర్టీస్ అంటే ఫేస్బుక్, పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ ఉంది, పార్టీ అఫీషియల్ వెబ్సైట్ ఉంది, జగన్ గారి పర్సనల్ ట్వీట్ అకౌంట్ ఉంది, పార్టీ ట్వీట్ అకౌంట్ ఉంది, అనించిపోతే యూట్యూబ్ ఛానల్ ఉంది, ఈ పేపర్, ఇలా చాలా డిజిటల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు ఉన్నాయి అని తెలియజేయడానికోసం ఒక ముఖ్య ఉద్దేశం అయితే. రెండవది, ఈరోజు ఎవరైతే ప్రాంగణానికి వస్తున్నారో బహిరంగ సభకి, వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ వాట్సాప్ నెంబర్ తీసుకొని, వాళ్ళ పేరు, వాళ్ళ నెంబరు, వాళ్ళ ఈమెయిల్ ఐడి తీసుకొని కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు కార్యకర్తలకి, అభిమానులకి సమాచారం అంటే ముఖ్యంగా వార్తలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, ప్రభుత్వ అవినీతి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసే పోరాటాలు, ముఖ్యంగా ప్రత్యేక హోదా మీద చేసే పోరాటాలు కావచ్చు, ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా మా ఏదైతే కార్యక్రమాలు ఈ డిజిటల్ మీడియా డిజిటల్ టీమ్ అనేది ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు ముఖ్యంగా కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా సమాచారం చేరవేయడమే ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈరోజు ప్రధాన గేట్ల దగ్గర వద్ద మా ఐటీ నిపుణులందరూ కూడా స్వయంగా బెంగళూరు హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళు ముఖ్యంగా వచ్చిన బహిరంగ సభకు వచ్చిన కార్యకర్తలు కావచ్చు, అభిమానుల దగ్గర నుంచి సమాచారం తీసుకొని కేంద్ర కార్యాలయంలోకి వెళ్ళి డేటాబేస్లో ఫీడ్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకి సమాచారాన్ని, పూర్తి సమాచారం అంటే వార్తలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, లేదంటే ఇంక ప్రభుత్వ అవినీతి కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అవినీతి కావచ్చు, పార్టీ యొక్క కార్యక్రమాలు కావచ్చు, అన్ని సమాచారాలు మేము కార్యకర్తలకు, అభిమానులకు తెలియజేయడమే ఈ డిజిటల్ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే అండి, మీరు చెప్పండి, మొత్తం కూడా ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది విస్తృతంగా నెట్వర్క్ అంతా కూడా ప్రచారంలో ఉన్న పరిస్థితుల్లో పార్టీకి సంబంధించి ప్రత్యేక హోదా కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలని ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎలా తీసుకెళ్ళబోతున్నారు, దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లు ఎలా? ముఖ్యంగా నేను ప్రత్యేక హోదా గురించి మాట్లాడతానండి. ఈరోజు ప్రత్యేక హోదా గురించి జరిగే క్రమంలో ఈ మీటింగ్ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అసలు ఒక విషయం ఏంటంటే, ఎన్నికలకి ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం విస్తృతంగా పోరాడుతున్న ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఆయన ఈ తీసుకున్న ఈ కార్యక్రమానికి మా పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ఒకే ఒక వ్యక్తి నినాదంతో ప్రత్యేక హోదా నిరంతర శ్రమతోటి మేము యాక్చువల్ అబ్జర్వ్ చేస్తున్నాము. ఇప్పటి నుంచి కదండీ, గత 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడిపోయిన తర్వాత కూడా ప్రత్యేక హోదా గురించి నిరంతరం పోరాటం చేస్తున్న ఒక వ్యక్తిగా ప్రపంచ చరిత్రలో మేము వాస్తవంగా చెప్తున్నాం, అంటే పార్టీలకు అతీతంగా చెప్తున్నాము, ఈ జగన్మోహన్ రెడ్డి గారు కృషి ఎంతో అభినందించదగింది. ఇట్లే కాకుండా ఆయన కృషికి మనం కూడా పార్టీలకు అతీతంగా ప్రతి తల్లి తండ్రి, ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎంతో సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీన్ని మీరు మనకు ఇది ఒక చక్కటి అవకాశము. ఈ మీటింగ్కి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనాలు తండోపతండాలుగా ఒక నిష్పక్షపాతంగా సపోర్ట్ ఇవ్వాల్సిందిగా మేము జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మొత్తం కూడా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో పార్టీకి సంబంధించి క్యాంపెయిన్ ఎలా చేయబోతున్నారు? నేను బెంగళూరు నుంచి వచ్చానండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆంధ్రప్రదేశ్ అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చాము. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసము స్పెషల్ స్టేటస్ అనేది చాలా ముఖ్యము. ఇది ఇప్పటి వారి కోసం కాదు, రేపటి తరాల కోసం ఉంచాము. మనం చంద్రబాబు నాయుడు యాజ్ ఏ సీఎంగా చూశాము, అతను ఎలక్షన్స్ ముందు ఏమన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు. ఇప్పుడు ఆయన ఎట్లున్నాడంటే, అది స్పెషల్ స్టేటస్ నంది అంటే నంది అంటాడు, పంది అంటే పంది అంటాడు. ఆయన ఏ విధంగా అయినా చేయగలుగుతాడు. ఎలక్షన్స్ ముందు స్పెషల్ స్టేటస్ వల్ల డెవలప్ అవుతుందని అందరూ అతనికి ఓట్లు వేసి డెవలప్ చేస్తే, ఆయన స్పెషల్ ప్యాకేజ్ కోసం చూస్తున్నారు. స్పెషల్ ప్యాకేజ్ అనేది రీసెంట్గా మనం చూస్తున్నాం, ఎంత దుబారా చేశారు. కృష్ణా పుష్కరాలకు 1800 కోట్లు, గోదావరి పుష్కరాలకు 2000 కోట్లు, ఇట్లా పట్టిసీమ అని చెప్పి నేటి తరాలకు ఉపయోగపడే, రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులు కట్టారు, దానివల్ల నేటి తరాలకు యూజ్ అయ్యే ప్రాజెక్టులు అని ఆ విధంగా ఉండాలి. కానీ దుబారా ఖర్చు చేస్తూ అసలు డబ్బులంతా ప్యాకేజీ ఎంతసేపు ఉన్నా, ఇప్పుడు చూడండి మీరు రైతులు చూడండి, రైతులు మైగ్రేట్ అవుతున్నారు సిటీస్కి వచ్చి వాచ్మెన్స్గా తయారవుతున్నారు. మేము ఎంప్లాయీస్ ఉన్నాము, ఎంప్లాయీస్ బెంగళూరు, తమిళనాడు, హైదరాబాద్ వెళ్తున్నాము. ఇట్లా ఇప్పుడు ఈరోజు కూడా ఈయన పిలుపు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి ఓన్లీ స్పెషల్ డ్రెస్ కోసం పోరాడుతున్నారు. ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ డ్రామా ఆడుతున్నారండి, ఏమీ లేదు. వీళ్ళందరూ ఏంటంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి బయటకేమో విడిపోయి మాట్లాడుతున్నారు. ఓన్లీ స్పెషల్ డ్రెస్ కోసం పోరాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో మేము జగన్మోహన్ రెడ్డికి పూర్తి సమయం మద్దతు ఇస్తున్నాము. ఈరోజు మెడ్రాస్ నుంచి
చెన్నై నుంచి బెంగళూరు హైదరాబాద్ వందలాది మంది ఎంప్లాయీస్ వచ్చాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడానికి. సో మా రేపటి తరాల కోసం జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నాం కాబట్టి మా పూర్తి మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది.